అందరికీ అదేవిధంగా అతిథులందరికీ కార్యవర్గ సభ్యులకి చిన్నారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీజీ గురించి రవీంద్రన్న చాలా చెప్పారు 100 ఇయర్స్ బ్యాక్ గాంధీజీ చాలా అంశాలను సృష్టించాడు అంటే తను సృష్టించిన అంశాలు మరి ఎవరు సృష్టించుండకపోవచ్చు ప్రతి రంగంలో కూడా విద్య వైద్యము వ్యాపారము పరిశ్రమలు ఇలా చాలా అంశాలలో స్పష్టమైన ఒక తన పత్రికలలో చాలా వ్యాసాలు గాంధీ గారు అప్పుడే రాశారు విద్య గురించి ఫస్ట్ తను సౌత్ ఆఫ్రికాలో టాల్స్టాయ్ ఫామ్ లోనే ఒక రూపకల్పన చేయడం జరిగింది తర్వాత ఇండియా వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో చాలా బిజీగా ఉండటం వల్ల ఫస్ట్ టైం కన్స్ట్రక్టివ్గా 1937 లో సేవాగ్రహంలో ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని విద్య మీద బేసిక్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది అని దాని తర్వాత మన వాళ్ళు బేసిక్ ఎడ్యుకేషన్ పాలసీగా అన్నారు కానీ ఫస్ట్లో నయం తాలీం అని చెప్పేసి దానికి ఒక రూపం అంటే పేరు పెట్టడం జరిగింది అది ఆ వర్డ్లోనే ఉంది నయ్యి అంటే కొత్త అని చెప్పి తాలీం అంటే విద్య గాంధీజీ విద్యని ఎప్పుడు కూడా దూరం చేయలేదు గాంధీజీ విద్యను తన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణానికి అనుసంధానం చేస్తూ పనితో అనుసంధానం చేస్తూ సేవా దృక్పథాన్ని అనుసంధానం చేస్తూ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి పిల్లలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కంప్లీట్గా దానికి దూరం అయిపోయారు పిల్లలకి పని రాదు పర్యావరణంతో సంబంధం లేదు పక్కవాంతో సంబంధం లేదు చదువు జీవితం కోసం అనేది మర్చిపోయి చదువు జీతం కోసం అనే విషయంలో గెలిపోయారు కంప్లీట్గా పేరెంట్స్ కూడా అదేవిధంగా ఉన్నారు ఏ కోర్స్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఏ కాలేజీ చదివితే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది దానికి ఏ ఎంట్రన్స్ ఉంటుంది అంతవరకు చదివితే సరిపోతుంది కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో బేసిక్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు రూట్స్ ఏదైతే ఒక చెట్టుకి వేర్లు అయితే ఎంత బలంగా లోపలికి వెళ్ళిపోతాయో తర్వాత అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ చెట్టు పిల్లల ఎడ్యుకేషన్లో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే అప్ టు హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అనుకోవచ్చు అక్కడ ఏర్పడ్డటువంటి భావజాలము అక్కడ నేర్చుకున్నటువంటిది జీవితకాలం ప్రభావితం చేస్తుంది మనందరి కూడా అదే అనుభవం ఉండి ఉంటుంది కాలేజీకి పోయినా షార్ట్ టర్మ్ 2 సంవత్సరాలు ఆ తర్వాత డిగ్రీ అయితే 3 సంవత్సరాలు కానీ దానికి బేసిక్గా కల్పించేటువంటిది ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడే పడాలి గాంధీజీ ఎప్పుడో చెప్పాడు మాతృభాషను అసలు పొరపాటున కూడా మాతృభాషని దూరం చేయొద్దు ఈవెన్ తను ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్ పోయి లా నేర్చుకున్న తన పిల్లల్ని ఇంగ్లీష్ విద్య వద్దని చెప్పేసి చాలా సంవత్సరాలు ఆయన గుజరాతీని నేర్పడం కోసం ప్రయత్నం చేశాడు దాంతో దానివల్ల తనకి తన కుమారుల మధ్య కూడా చాలా సార్లు వైరుధ్యం కూడా ఏర్పడ్డు దాని మీద చాలా క్లారిటీగా చాలా క్లియర్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది తన పత్రికలో కూడా మాతృ భాషలో విద్య నేర్చుకుంటే ఏం జరిగింది అని చెప్పేసి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చదువుతున్నారు అంటే ప్రైమరీ కనీసం 5th క్లాస్ వరకన్నా తల్లి భాషలో విద్య నేర్చుకుంటే అద్భుతాలు చూసేటప్పుడు పిల్లలకి జ్ఞాపక శక్తి కానీ ఆలోచన శక్తి కానీ చాలా మెరుగ్గా ఉంటుందని ఆయన ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు ప్రజెంట్ మన పరిస్థితి ఏంటంటే ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ భాషకు మీద తేడా తెలియకుండా అయిపోతుంది ఇంగ్లీష్ మీడియం వేరు ఇంగ్లీష్ భాష వేరు ఇంగ్లీష్ భాష కమ్యూనికేషన్ కోసం అంతర్జాతీయ కమ్యూనికేషన్ కోసం భాష చాలా అవసరం ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పుపట్టలేదు గాంధీజీ కానీ మ్యాథ్స్ నేర్చుకోవడానికి సైన్స్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అవసరం లేదు ప్రపంచంలో గాంధీ ఆరో చెప్పింది ఇప్పుడు మనం ఏదైనా సరే వరల్డ్ వైడ్గా జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ రష్యా కానీ జపాన్ కానీ కొరియా కానీ చైనా కానీ ఎన్ని అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళెవ్వరు కూడా అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ని మాతృభాషలో ఉన్నాయి దాన్ని మనం తప్పట్లేం అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తుంది కానీ మన ఇండియా యొక్క డిఫరెన్స్ ఎందుకంటే ఎక్కువ భాషలు ఉంటాం వీటన్నిటికీ అనుసంధానం కల ఇంగ్లీష్ని ప్రవేశపెట్టాం ఇది వదిలిపెట్టేసింది అసలు గాంధీజీ నయ తాలీంలో చెప్పింది ఏంటంటే పని ద్వారా చదువుకోవాలి పని చేస్తూ చదువుకోవాలి వృత్తి ఒక వృత్తి ఏదో ఒక వృత్తి దాన్ని బతకడం కోసం అవసరం దాన్ని పర్యావరణంతో అనుసంధానం చేయాలి పిల్లలు చదువుకునేటప్పుడే ఆ చదువుని పర్యావరణం ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే కనీసం నిలబట్టడానికి కూడా స్థలం లేనటువంటి పాఠశాలలు ఏర్పడ్డాయి పిల్లవాడు క్లాస్కి వెళితే ఒక అడుగు లోపల పెడితే తరగతి ఒక అడుగు బయట పెడితే రోడ్డు
ఎటువంటి ఆటలు గాని పాటలు గాని లేనటువంటి విద్యలో మనం ఉన్నాం. వాళ్ళకి ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఎలాంటి సామర్థ్యాలు మనం నేర్పగలం అంటే ఆలోచన దృక్పథం గాని శారీరక సామర్థ్యం గాని ఎలా నేర్పగలం. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ప్రెజెంట్ పొజిషన్ లో మనం ఉన్నాం. పని చేసినప్పుడు ఏమైందంటే రెండు మైండ్ అండ్ హ్యాండ్ రెండింటి కనెక్టెడ్ ఉంటుంది అండ్ హార్ట్ ఈ మూడింటికి బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతే నైతాళ్యంలో ఆయన చెప్పినటువంటిది సాధ్యమైంది. ఎప్పుడైతే పర్యావరణానికి అనుసంధానమై పనిచేస్తూ సబ్జెక్ట్ నేర్చుకున్న వ్యక్తులు జీవితంలో రాణిస్తారు. చాలామంది మర్చిపోయేది ఏంటంటే తరగతి గదిలో అకాడమిక్ స్కిల్స్ అంటే కేవలం పాఠ్య పుస్తకాలు చదవడంలో ఫస్ట్ వచ్చిన అబ్బాయే జీవితంలో ఫస్ట్ వస్తారని ఎక్కడా లేదు. మనందరి జీవితాలలో మనం చూస్తున్నాం ఇప్పుడు మనతో పాటు చదువుకున్న వాళ్ళు కేవలం తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళే లైఫ్లో ఫస్ట్ వస్తున్నారా? తరగతి ఫస్ట్ రాకపోయినా ఏ లాస్ట్లో ఉన్న వాళ్ళు లేకపోతే మిడిల్లో ఉన్న వాళ్ళు జీవితంలో వాళ్ళు రాణించలేకపోతారని ప్రశ్న వేస్తే 100% నేను చెప్పిన స్టేట్మెంట్లో కేవలం అకాడమిక్ స్కిల్స్ ఒకటే పనికి రావు. అకాడమిక్ స్కిల్స్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఈ పనులు చేయటం కానీ ఆడుకోవటం కానీ కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అవసరం. ఇది గాంధీజీ అప్పుడే చెప్పాడు. గాంధీ కన్నా ముందు చెప్పారు, గాంధీజీ కూడా చెప్పాడు. కాబట్టి గాంధీజీ ఏంటంటే తను ఎక్స్పెరిమెంట్ చేశాడు, ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన వైద్యం మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు, గ్రామీణ పరిశ్రమల మీద ఖాదీ ఆయన ఊరికి చెప్పి వదిలిపెట్టలేదు. ఖాదీ మీద సంవత్సరాల తరబడి ఆయన చేశాడు దాన్ని. ఈయన విద్యను కూడా చేశాడు. నేను సేవాగ్రహంలో లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా నేను వెళ్ళాను. ఇప్పటికి స్కూల్ నడుస్తుంది అక్కడ గాంధీజీ సేవాగ్రహంలో. నైతాళి విద్యా విధానంలో నడుస్తుంది పాఠశాల, ఇప్పటికి కూడా నడుస్తుంది అక్కడ. అలాంటి స్కూల్ చాలా రావాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు 1955లో ఉన్నటువంటి పాలకులు దాన్ని మర్చిపోయారు. ఆ తర్వాత అది అటే వెళ్ళిపోయింది. అంటే మనం యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. కానీ దాంట్లో గాంధీజీ చెప్పిన అంశాలలో ఏవైతే మెరుగ్గున్నాయి వాటి అన్నింటినీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ డేస్లో పేరెంట్స్గా విద్యని మంచి విద్య కావాలనుకునే వాళ్ళందరూ కూడా కోరుకోవాల్సింది ఏంటంటే తమ పిల్లలు స్వశక్తితో ఎదిగే విధంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవాలి. కనీసం ఇంట్లోనైనా సరే, పాఠశాల కాకపోయినా ఇంట్లోనైనా సరే కొన్ని పనులైన వాళ్ళతో చేయించగలిగి వాళ్ళు చేసుకోగలిగే విధంగా. అంటే ఒక 10th క్లాస్ అది అమ్మాయి వాళ్ళ అమ్మకు జ్వరం వస్తే కూడా కనీసం అన్నం వండలేని స్థితిలో, కూర చేయలేని స్థితిలో, కనీసం ఎటువంటి హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం నేర్పినట్టు. అలాంటి ఎడ్యుకేషన్ అంటే కేవలం తరగతిలో నేర్పడమే కాదు, మన ఇంట్లో కూడా నేర్పవచ్చు. అంటే పిల్లలు చేయగలిగే పనులను వాళ్ళతో చేయనివ్వటం చాలా ముఖ్యం. మీ మన స్థాయి నేనైతే మాత్రం మా నాన్నగారు వ్యవసాయం చేసినప్పుడు అన్ని పనులు నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, పేరెంట్స్ ఫీల్ అవుతారు మా అమ్మాయి వంటగదిలకు రానినండి అని చెప్పేసి. అంటే దాన్ని స్టేటస్గా భావిస్తారు, ఎలా భావిస్తారో తెలియదు. కానీ అంటే పని నేర్చుకోవడం తప్పే లేదు వాళ్ళు. అంటే అకాడమిక్స్ ఏదో పని నేర్చుకుంటే వంట చేయడం వస్తే చదువులు వెనకబడిపోతారని ఎక్కడ లేదు కదా. అలాగే పిల్లలకి ఇష్టమైనటువంటి నేర్చుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఇలా స్కూల్ విద్యా విధానంలో ఉదయం సాయంత్రం దాకా పుస్తకాలు తప్ప వాళ్ళకి వేరే ఏమీ అసలు అవకాశం కల్పించడం లేదు. ప్రతి పిల్లగాడు కూడా ఇనిక్యు అసాధారణమైన ప్రజ్ఞా పాఠాలు ప్రతి చిల్డ్రన్లో కూడా ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళు. కనీసం వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి విద్య రావాలి పిల్లలకి. ఒక డ్రాయింగో లేకపోతే ఇంకేదో కళ, మ్యూజికో, డ్యాన్సో లేకపోతే క్రాఫ్టో, ఏదో ఒక ఆర్ట్లో ప్రావీణ్యం ఉండొచ్చు. కనీసం మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఆ లెవెల్లో ఎక్కడో అక్కడ చిల్డ్రన్ తను దాని నుంచి రిఫ్రెష్ కావడానికి, రీఛార్జ్ కావడానికి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇప్పుడు గ్రౌండ్స్ లేవు. కనీసం ఉన్న పాఠశాలలో గ్రౌండ్స్ లేకపోతే లేకపోయినా ఫిజికల్ ఎడ్యుకేషన్, కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ ఎడ్యుకేషన్కి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక టార్గెట్ ఓరియంటెడ్, అంటే ఎప్పుడో 12th క్లాస్ తర్వాత రాయబోయేటువంటి ఒక జేఈ ఎగ్జామ్ కోసం, మెడిసిన్ ఎగ్జామ్ కోసం వాడు 6వ తరగతి నుంచి వాడు బాల్యాన్ని లేకుండా చేస్తారు. ఎవరో ఒక అతను చెబుతారు బాల్యం ఒక వరం, అది చాలా అదృష్టం. చైల్డ్హుడ్ అనేది యవ్వనం ఒక ఛాలెంజ్, వృద్ధాప్యం అనేది మన చేతిలో ఉండదు అది. కానీ ఉన్న చేతిలో ఉన్నటువంటి బాల్యాన్ని కూడా వాళ్ళకి అందకుండా చేస్తుంది. కనీసం రోజులో ఒక్క పీరియడ్ కూడా ఆడుకోవాలి ఇవ్వలేనటువంటి దశలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కనీసం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అంటే ఏదైనా కానీ, అంటే అకాడమిక్ సబ్జెక్ట్స్ కాకుండా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి అవసరమైన సబ్జెక్ట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ఎడ్యుకేషన్ విధానం ఉంది. గాంధీజీ ఇది కోరుకోలేదు. గాంధీజీ కోరుకుంది ఏంటంటే ఫిజికల్గా స్ట్రెంగ్త్ అని ఉంటూనే అండ్ మెంటల్ బ్యాలెన్స్, మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉండే విధంగా ఒక వృత్తి విద్య నేర్చుకునే విధంగా ఉంటూ స్వశక్తితో నిలబడాలని చెప్పేసి కోరుకున్నాడు. ఎవరైతే ఇప్పుడు కూడా మనం చూస్తాం
ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం శారీరక సామర్థ్యం కాదు ఒక ఆట ఆడటం అంటే కేవలం గ్రౌండ్ లో పోయి ఆడితే ఫిజికల్ గా స్టాండ్ అయితేనే కాదు ఒక ఆట ఆడటం అన్నది వస్తే వాడు ఆటలో గెలుపోటలను సమానంగా తీసుకోగలుగుతారు పిల్లగాడు అదే విధంగా ఒక లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది అదే విధంగా చొచ్చుకుపోయే తత్వము నలుగురు కలుపుకుపోయే తత్వము ఇవన్నీ కూడా గేమ్స్ నుంచి వస్తాయి అది తరగతి గదిలో మనం నేర్పలేము తరగతి గదిలో ఇవన్నీ నేర్పలేరు అండ్ ఒక క్రాఫ్ట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి పేషెన్సీ ఉండాలి పిల్లలు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ నుంచి దూరం చేశారు ఇటువంటి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు కార్పొరేట్ సిస్టమ్స్ మనం వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కార్పొరేట్ని ఎంకరేజ్ చేసింది పేరెంట్స్ కాబట్టి మళ్ళీ పాత విధానాలకు వస్తుంది పిల్లలు ఆ స్ట్రెస్తో ఉండి చాలా సందర్భాలు మీరు ఎగ్జాంపుల్ చూసింటారు ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సూసైడ్ చేసుకోరు 100% గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎవరు సూసైడ్ చేసుకోరు ఎందుకంటే వాడు అకాడమిక్ స్కిల్ తక్కువ ఉండొచ్చు నేర్పడంలో నేర్చుకోవడం కానీ లైఫ్ స్కిల్స్ జీవితంలో భయపడి చచ్చిపోయేంత నిర్ణయం అయితే తీసుకోరు చాలా రేర్ అది ఎక్కడైతే మనం చాలా సెన్సిటివ్గా పెంచుతున్నాం పిల్లల్ని ఏ పని చేయకుండా వాడిని చాలా గాజు గ్లాసులా పెంచుతున్నాం అక్కడ మాత్రమే ప్రమాదం జరిగే అవకాశం కాబట్టి గాంధీజీ కోరుకున్నటువంటి ఏదైతే నైతాల ఎడ్యుకేషన్ ఉందో అది మళ్ళీ రావాలంటే ఇలాంటి శిక్షణ సంస్థలలో టీచర్స్ని ట్రైనింగ్ ఎందుకంటే మంచి టీచర్స్ ఇప్పుడు దొరకట్లేదు దమనీయమైన పరిస్థితి ఏంటంటే ఈ కరోనా దెబ్బ వల్ల టీచింగ్ వృత్తి వదిలిపెట్టేశారు కొద్ది గొప్ప టీచింగ్ ఉంటే కూడా లాస్ట్ 2 ఇయర్స్లో చాలామంది వెళ్ళిపోయి వేరే విధంగా ఏదైనా బతుకుదాము టీచర్స్ ఉంటే కష్టం అని చెప్పేసి శాలరీలు రాక చాలా ఇబ్బందులు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే మంచి టీచర్స్ లేనటువంటి పరిస్థితులు ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం చాలామంది స్కూల్స్ టీచర్స్ దొరక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంచి స్కూల్స్ రావాలి అలాంటి ఒక మోడల్ స్కూలు ఇక్కడ ఉంటే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా గాంధీజీ ఏదైతే మనం చెప్పడం కాకుండా గాంధీజీ ఏదైతే చేసి చూపించాడో అలాంటిది చేసి చూపిస్తే ఇంకా మనం వాళ్ళకి నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం అలాంటి పాఠశాల రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను థ్యాంక్ యూ